నేనిప్పుడు మీకు చెప్పబోయేది చాలా కామన్గా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మనం బాగా కష్టపడి రోజంతా చదివిన తర్వాత కూడా మనం అనుకున్న మార్కులు రావు. కానీ మన ఫ్రెండ్స్లో ఒకడు ఉంటాడు, వాడు గంట రెండు గంటలు చదివేసి క్లాస్లో వన్ ఆఫ్ ద టాపర్స్లో ఉంటాడు. ఇది ఎలా సాధ్యం అని మనం అనుకుంటే మనం ఒక ఫ్యాక్ట్ని గుర్తుంచుకోవాలి. మనం ఎంతసేపు చదివామనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివామో, చదివింది ఎంత బాగా అర్థం చేసుకున్నామో అనేది ముఖ్యం. ఈరోజు వీడియోలో మనం తక్కువ సమయంలో ఎక్కువ ఎలా చదవాలి, చదివిన దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా వారు చదవాల్సింది చదివేస్తూ ఉంటారు. దీనికి ఒక సీక్రెట్ ఫార్ములా ఉంది, అదేంటంటే వర్క్ అకంప్లిష్డ్ ఈజ్ ఈక్వల్ టు టైం స్పెంట్ ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. ఈ ఈక్వేషన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నాని, చంటి అనే ఇద్దరు క్లాస్మేట్స్ వారి ఎగ్జామ్స్ కోసం వారు ప్రిపేర్ అవుతున్నారు. నాని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పుస్తకం ముందర కూర్చుని చదువుతూ ఉన్నాడు. చంటి ఏమో ఉదయం 5 గంటలకు లేచి 2 గంటలు చదివి మధ్యలో 3 గంటలు బ్రేక్ తీసుకుని మళ్ళీ 10 నుంచి 12 వరకు చదివాడు. మళ్ళీ బ్రేక్ తీసుకుని ఈవినింగ్ 4 నుంచి 8 వరకు చదివాడు. ఒకవైపు నాని ఏమో ఎందుకు ఎగ్జామ్స్ పెడతారా దేవుడా అని అనుకుంటూ అదే పనిగా చదువుతున్నాడు. చంటి మాత్రం తాను చదివే ప్రతి గంటలో 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ ఏకాగ్రతతో చదివాడు. ఈ ఉదాహరణలో చంటి కంటే ఎక్కువ సమయం చదివిన నానికే తక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకంటే నాని చేసింది సూడో వర్క్. దీని అర్థం ఏంటంటే నానిలో ఫోకస్ అంటే ఏకాగ్రత యొక్క ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంది, అందుకే తాను ఎక్కువ సమయం గడిపినా చదివింది మాత్రం తక్కువే. అదే చంటిని తీసుకుంటే అతను చేసింది రియల్ వర్క్, అతనిలో ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్ ఎక్కువ ఉంది, అందుకే అతను తక్కువ సమయంలో ఎక్కువగా చదవగలిగాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములాని ఒకసారి మళ్ళీ చూద్దాం. వర్క్ అకంప్లిష్డ్ ఈజ్ ఈక్వల్ టు టైం స్పెంట్ ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. ఈ ఫార్ములాని బాగా గుర్తుంచుకోండి. మీరు ఏ పని చేసినా, ఎంతసేపు చదివినా మీకున్న ఫోకస్ని బట్టి మనం చదివింది మనకి గుర్తుంటుంది. ఫోకస్ లేకుండా ఎంతసేపు చదివినా దానివల్ల ఉపయోగం ఉండదు. అదే పూర్తి ఫోకస్తో తక్కువ సమయం చదివినా ఎక్కువ సబ్జెక్ట్ని గెయిన్ చేయొచ్చు. సో ఫోకస్డ్గా మనం ఎలా చదవాలి, దీని గురించి మనం ఆలోచిస్తే మనం ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు చదవాలి అనేది మనం తెలుసుకోవాలి. ముందు మనం ఏ సమయంలో చదివితే మంచిదో చూద్దాం. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఉదయం లేవగానే మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా చదవడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఉదయం లేవగానే మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, మన ఎనర్జీ ఫ్రెష్గా ఉంటుంది, మనం ఇంకా ఏమి చదివినా పూర్తి ఫోకస్తో చదవగలం. అందుకే ఉదయం చదవడానికి మంచి సమయం. మీరు ఏం చదవాలి అని అనుకుంటున్నారో 8 గంటల లోపల చదివేయండి, తర్వాత కావాలంటే హ్యాపీగా నిద్రపోవచ్చు. ఉదయం ఎందుకు చదవాలి అనే దాని మీద వీడియో చేసాం, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పైన ఐ బటన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చదవాలో చూద్దాం. దీని ఆన్సర్ కూడా చాలా సింపుల్, మనం ఒంటరిగా చదవాలి. మనం సూడో వర్క్ కాకుండా ఫోకస్డ్గా రియల్ వర్క్ చేయాలి అంటే మిమ్మల్ని ఎవరూ డిస్ట్రాక్ట్ చేయని ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని చదవాలి. మీరు ఏమైతే చదవాలి అని అనుకుంటున్నారో దాన్ని ఫోకస్డ్గా చదవండి. మన ఫార్ములా మీకు గుర్తుంది కదా, దాన్ని పాటించండి. మనం ఎంతసేపు చదవాలి, దీని ఆన్సర్ కూడా సింపులే, ప్రతి గంటకు చిన్న బ్రేక్ తీసుకుంటూ చదవాలి. మనం ఫోకస్డ్గా చదవడం వల్ల మన ఎనర్జీ మరియు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, అందుకే ప్రతి గంటకు ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు బ్రేక్ తీసుకుంటాం వల్ల మన బ్రెయిన్ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ అదే ఫోకస్తో మనం సీరియస్గా చదవచ్చు. మీరు మంచి ఫామ్లో ఉన్నారనుకుందాం, నాకు అసలు బ్రేకే అక్కర్లేదని మీరు అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గా బ్రేక్స్ తీసుకోండి. ఎందుకంటే సమయం పెరిగే కొద్దీ మీ ఎనర్జీ పెంచుకోవడానికి, చదివిన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఈ బ్రేక్స్ బాగా ఉపయోగపడతాయి. సో సింపుల్గా మనం ఫోకస్డ్గా చదవాలి అంటే ఎర్లీ మార్నింగ్ చదవడం, ఒంటరిగా ఎవరూ డిస్టర్బ్ చేయని ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం, చదివే ప్రతి గంటకి బ్రేక్స్ తీసుకుంటే మన ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్ మెయింటైన్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం పాయింట్స్ కవర్ చేసామో ఒకసారి మళ్ళీ చూద్దాం. 1. వర్క్ అకంప్లిష్డ్ ఈజ్ ఈక్వల్ టు టైం స్పెంట్ ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. మీ పనిలో లేదా మీరు చదువుతున్న దానికి కేవలం సమయాన్ని మాత్రమే కాదు, మీ ఫోకస్ను కూడా ఎక్కువగా ఉంచుకునేలా చూడండి. సూడో వర్క్ వర్సెస్ రియల్ వర్క్. మనం చేసే పనిలో ఏకాగ్రత లేకుండా పని చేస్తే అది సూడో వర్క్ అవుతుంది, దానివల్ల మీకు అసలు ఉపయోగం ఉండదు. అదే మీ పనిలో ఏకాగ్రత అంటే ఫోకస్ ఎక్కువ పెట్టి చేస్తే అది రియల్ వర్క్ అవుతుంది, అదే మీ విజయానికి నాంది. స్టడీ వెన్ వేర్ హౌ మచ్ టైం. ఎర్లీ మార్నింగ్ చదవడానికి చాలా మంచి సమయం. ఈ సమయంలో ఎవరూ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయని ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఒంటరిగా కూర్చొని చదవండి. గంటకి ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు బ్రేక్ తీసుకుని చదవండి.
చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ స్టూడెంట్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్టూడెంట్ ఈస్ దట్ లిటిల్ ఎక్స్ట్రా. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా పెట్టాల్సింది మీ ఫోకస్. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫార్ములాని మర్చిపోకండి, వర్క్ అకంప్లిష్డ్ ఈజ్ ఈక్వల్ టు టైం స్పెండ్ ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. ఈ ఫార్ములాని బాగా గుర్తుంచుకోండి, ఒక పేపర్ మీద ప్రింట్ చేసి మీ రూమ్లో అంటించుకోండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మా వీడియో నచ్చితే అదే ఫార్ములాని కింద కామెంట్ చేయండి. మా వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్లో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.